హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ స్టోరీ చందన అనే అమ్మాయి పంపించిన ఒక హారర్ స్టోరీ. కల్పన తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను ఆఫీస్ పని మీద వికారాబాద్కి వెళ్ళింది. ఆ రోజు వికారాబాద్కి వెళ్ళడంతో ఒక నెల రోజులు వికారాబాద్ నుంచి తన ఆఫీస్కు అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది. కంపెనీ కార్లోనే వికారాబాద్ నుంచి హైదరాబాద్ వరకు రోజు అప్ అండ్ డౌన్ చేసేది. అలా కంపెనీ కార్లో మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి వికారాబాద్కి వెళ్ళగా, కానీ పని పూర్తి చేసుకొని వికారాబాద్ నుంచి హైదరాబాద్కు రావడానికి రాత్రి 12 దాటేది. అలా రోజు వికారాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్తూ ఉండగా దారిలో ఒక అమ్మాయి రోజు వికారాబాద్ అడవి ప్రాంతాన రోడ్డుపైన నించొని లిఫ్ట్ అడిగేది. అలా ఒక అమ్మాయి లిఫ్ట్ అడగడంతో కల్పన డ్రైవర్తో, డ్రైవర్, ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది, తనకు లిఫ్ట్ ఇద్దాం, కారు పక్కకి ఆపు అని చెప్పడంతో డ్రైవర్ కారు పక్కకి తీసుకొని, ఆ డ్రైవర్, మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, లిఫ్ట్ ఇస్తాను అని అనడంతో ఆ అమ్మాయి, హైదరాబాద్కి చివరన ఉండే శ్మశానం దగ్గర మా ఇల్లు ఉండేది, అక్కడి వరకు నన్ను డ్రాప్ చేయండి అని చెప్పేది. అప్పుడు ఆ డ్రైవర్ కారు ఎక్కించుకొని కారు వెళ్ళసాగింది. అలా కారు ప్రయాణిస్తుండగా కల్పన ఆ అమ్మాయితో, మీరు ఎక్కడ పనిచేస్తారు, ఇంత టైంలో అర్ధరాత్రి వేళ ఈ రోడ్డుపైన ఒక్కరే ఏం చేస్తున్నారు అని అడగడంతో, నేను వికారాబాద్ నుంచి కాస్త దూరంలో ఒక చిన్న ప్రైవేట్ కంపెనీ ఉంది, అక్కడ నేను వర్క్ చేస్తూ ఉంటాను, కానీ ఈరోజు నా వెహికల్ పాడైపోయింది, దాంతో ఈ రోడ్డు మార్గాన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను, ఏదైనా వెహికల్ కనపడితే లిఫ్ట్ అడిగి మా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాను. అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా మీ కారు కనపడింది, దాంతో మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను అంతే అని చెప్పడంతో కల్పన సరే అని చెప్పి అలా కారు ప్రయాణిస్తూ ఉండగా శ్మశానానికి దగ్గరలో వస్తూ ఉండగా అప్పుడు ఆ అమ్మాయి, నేనుండేది ఇక్కడే, నన్ను ఇక్కడే వదిలేయండి అని చెప్పింది. అప్పుడు కల్పన, ఏంటి ఇక్కడనా, ఇక్కడ శ్మశానం తప్ప ఒక్క ఇల్లు కూడా లేదు అని అనడంతో, అప్పుడు ఆ అమ్మాయి, ఈ శ్మశానం గుండా పక్క సైడ్న ఒక చిన్న రోడ్డు ఉంది, అది కూడా కాలినడక రోడ్డు, ఆ రోడ్డు మార్గాన నేను వెళ్తే ఈ శ్మశానం అవతల భాగాన మా ఇల్లు ఉంది అని చెప్పడంతో అప్పుడు కల్పన సరే అని చెప్పి ఆ అమ్మాయిను ఆ శ్మశానం దగ్గర తింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా మళ్ళీ ఒక వారం తర్వాత కల్పన తన డ్రైవర్తో కారులో వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తూ ఉండగా సేమ్ ఇంతకుముందు ఎక్కడైతే ఆ అమ్మాయి లిఫ్ట్ అడిగిందో మళ్ళీ అదే రోడ్డు పైన అదే చోటున లిఫ్ట్ అడుగుతూ నిలబడి ఉంది. దాంతో కల్పన ఆమెను చూసి మళ్ళీ తన కారులో ఎక్కించుకొని బయలుదేరుతూ ఉండగా అప్పుడు కల్పన, ఏంటండి ఈసారి కూడా మీ బైక్ ట్రబుల్ ఇచ్చిందా అని చెప్పడంతో అప్పుడు ఆ అమ్మాయి, అవునండి ఈసారి కూడా నా బైకు చెడిపోయింది అని చెప్పింది. అప్పుడు కల్పన, ఈ వికారాబాద్ రోడ్డు మార్గాన మొత్తం అడవి ప్రాంతం, వాహనాలు కూడా పెద్దగా రావు, అలాంటిది ఈ చీకట్లో ఈ రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్ళడానికి మీకు భయం కలగలేదా అని కల్పన ఆ అమ్మాయిని అడగడంతో అప్పుడు ఆ అమ్మాయి సడన్గా నవ్వడం మొదలెట్టింది. అప్పుడు కల్పన, ఎందుకండి అలా నవ్వుతున్నారు అని అనగా అప్పుడు ఆ అమ్మాయి, ఏంటి నాకు భయమా, నాకు భయం అంటే ఏంటో కూడా తెలీదు, మా ఇంట్లో అలా పెంచారు నన్ను అని చెప్పడంతో అప్పుడు కల్పన, వెరీ గుడ్, ఈ కాలంలో ఇలా ధైర్యంగానే ఉండాలి, ప్రతి చీటికి మాటికి భయపడుతూ ఉంటే మన జీవితాన్ని కొనసాగించలేము అని కల్పన చెప్పడంతో కారు బయలుదేరుతూ ఉంది. అలా బయలుదేరుతూ ఉండగా ఇంతకుముందు ఆ అమ్మాయిను ఎక్కడైతే దింపామో అక్కడే మళ్ళీ డ్రాప్ చేసి కల్పన ఆ అమ్మాయికు బాయ్ అండి అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా రోజు ఆ అమ్మాయికు
లిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇలానే 4 సార్లు ఆ అమ్మాయికు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఒకరోజు కల్పన తన కారులో వస్తూ ఉండగా ఏ చోటనైతే ఆ అమ్మాయి రోజు లిఫ్ట్ అడిగేదో అదే చోటన కారు వచ్చి ఆపడంతో ఆ అమ్మాయిని ఎక్కించుకొని కారు బయలుదేరుతూ ఉంది. అలా బయలుదేరుతూ ఉండగా కారు యొక్క టైరు సడన్గా పంక్చర్ అయింది. టైం చూస్తే 2 గంటలు కావస్తుంది. ఒకవైపున ఉరుములు మెరుపులు. వర్షం కూడా వచ్చేలానే ఉంది. దాంతో కారు డ్రైవర్ కారు డిక్కీలో ఉండే స్టెఫ్నీని తీసుకొచ్చి ఆ స్టెఫ్నీని కారుకి సెట్ చేస్తూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది. దాంతో కల్పన ఆ అమ్మాయి ఇద్దరు కారులో కూర్చున్నారు. డ్రైవర్ ఒక్కడే వర్షంలో తడుస్తూ కారు యొక్క టైర్ని ఫిక్స్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు కల్పన పక్కన ఉండే అమ్మాయి, ఇంకా ఎంతసేపు అవుతుంది, నేను 3 గంటలకల్లా మా ఇంటికి చేరుకోవాలి, లేకపోతే మా అమ్మా నాన్న నా పైన కోపడతారు అని ఆ అమ్మాయి కల్పనతో చెప్పగా, అప్పుడు కల్పన ఆ డ్రైవర్కు, డ్రైవర్ అన్న కొంచెం టైర్ని త్వరగా ఫిక్స్ చేయండి, ఈ అమ్మాయి త్వరగా వెళ్ళాలి అంట అని చెప్పడంతో కారు డ్రైవర్ కారు యొక్క టైర్ని ఫిక్స్ చేసి కారులో వచ్చి కూర్చోగా, వికారాబాద్ నుంచి ఆ అమ్మాయి దిగే శ్మశానంకి వెళ్ళాలి అంటే దాదాపు 40 నిమిషాలైనా సమయం పడుతుంది. కారు డ్రైవర్కు కల్పన కొద్దిగా స్పీడ్గా వెళ్ళండి అని చెప్పడంతో ఆ రోడ్లో కారుని స్పీడ్గా తోలలేనని డ్రైవర్ చెప్పడంతో ఒక 10-15 నిమిషాలు లేట్ అవ్వచ్చు మేడం అని చెప్పాడు. అప్పుడు కల్పన ఆ అమ్మాయికు ఒక 10-15 నిమిషాలు లేట్ అవుతుంది, మీకు పర్లేదు కదా అని చెప్పడంతో అప్పుడు ఆ అమ్మాయి, లేదు నేను 3 గంటలకల్లా వెళ్ళిపోవాలి, నన్ను వెంటనే తీసుకెళ్ళండి అని చాలా కోపంగా విచిత్రంగా చెప్పడంతో కల్పన ఒక్కసారిగా భయపడిపోయింది. కారు డ్రైవర్ కూడా సడన్గా కారాపి వెనక్కు తిరిగి చూశాడు. అలా వెనక్కు తిరిగి చూడగా ఆ అమ్మాయి, ఇప్పుడు నువ్వెందుకు కారాపావు, వెంటనే కారుని స్టార్ట్ చేసి నేను వెళ్ళే చోటికి డ్రాప్ చేయి అని కోపంగా చెప్పడంతో వెంటనే కార్ ఆన్ చేసి బయలుదేరుతూ ఉన్నారు. శ్మశానానికి చాలా దగ్గరలోనే ఉన్నారు. అప్పటికే సమయం 2:59 కావస్తుంది. కారులో ఆ అమ్మాయి చాలా కోపంగా మూలుగుతోంది. అది కూడా ఎలా అంటే, త్వరగా వెళ్ళండి, టైము 3 కావస్తుంది, మీరు త్వరగా రీచ్ అవ్వకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని ఆ అమ్మాయి భయంకరమైన వాయిస్తో చెప్పగా డ్రైవర్ కల్పన ఇద్దరు భయపడి కార్ స్పీడ్ పెంచి కరెక్ట్గా 1 నిమిషంలోనే ఆ శ్మశానం దగ్గరికి రీచ్ అయ్యారు. అలా రీచ్ కాగానే ఆ అమ్మాయి కార్ దిగింది. అలా కార్ దిగి, మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి, నాకు ఇంకా కోపం తెప్పించకండి అని చెప్పి ఆ అమ్మాయి అటు తిరిగి వెళ్తూ ఉంది. కార్ డ్రైవర్ అలాగే కారులో ఉండే కల్పన ఆ అమ్మాయిను చూశారు. అలా చూస్తూ ఉండగా వాళ్ళిద్దరి కళ్ళు ఆ అమ్మాయి కాళ్ళపైన పడింది. అలా ఆ అమ్మాయి కాళ్ళని ఒక్కసారి చూడగా కల్పన భయంతో, డ్రైవర్న వెంటనే కార్ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్పడంతో కార్ డ్రైవర్ కూడా వెంటనే కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళసాగారు. అలా వెళ్తూ ఉండగా కార్ డ్రైవర్, ఏమైందమ్మా, ఎందుకు అలా అరిచారు, ఎందుకు వెంటనే వెళ్ళిపోదామని చెప్పారు అని అనడంతో అప్పుడు కల్పన, మీరు ఆ అమ్మాయి కారుని గమనించారా అని అంటే, లేదు నేను ఆ అమ్మాయి కారుని గమనించలేదు అని చెప్పాడు. అప్పుడు కల్పన, ఆ అమ్మాయి అసలు నిజమైన మనిషే కాదు, తను ఒక దెయ్యం అని కల్పన ఆ డ్రైవర్ అన్నతో చెప్పగా, అప్పుడు ఆ డ్రైవర్, ఏంటమ్మా మీరు చెప్పేది, ఆ అమ్మాయి చూస్తే లక్షణంగా ఉంది, తను దెయ్యమేంటి అని అనడంతో అప్పుడు కల్పన, నిజమన్నా, నేను ఆ అమ్మాయి కాళ్ళని చూశాను, ఆ అమ్మాయి కాళ్ళు వెనక భాగాన తిరిగి ఉన్నాయి అని చెప్పడంతో అప్పుడు డ్రైవర్ను కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దాని తర్వాత మరుసటి రోజు
వికరాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్కు బయలుదేరుతూ ఉండగా రాత్రి సమయం 12:30 కావస్తుంది. సేమ్ ఎప్పటిలానే ఆ అమ్మాయి దారి మధ్య నుంచొని లిఫ్ట్ అడుగుతూ ఉంది. కానీ ఈసారి కల్పన డ్రైవర్నతో, అన్నా ఏదేమైనా సరే కారస్తలో ఒప్పకు, అలానే స్పీడ్గా వెళ్ళు అని చెప్పడంతో డ్రైవర్ కూడా కార్ని చాలా స్పీడ్గా ఆ అమ్మాయిను క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోగా కల్పన కారులో కూర్చొని వెనక తిరిగి చూడగా ఆ అమ్మాయి తల వెనక్కు తిప్పి కల్పన వైపు చూసి నవ్వుతుంది. ఇక అప్పటి నుంచి కల్పన వికారాబాద్లో ఉండే ఆఫీస్కి ఇంకెప్పుడు వెళ్ళనే లేదు. కానీ 4-5 సార్లు ఒక దెయ్యానికి లిఫ్ట్ ఇచ్చామని కల్పనకు ఇంతకుముందు అసలు తెలియనే తెలియదు. కానీ ఆ ఎక్స్పీరియన్సు కల్పనకు రాత్రివేళ ఏ అమ్మాయి లిఫ్ట్ అడిగినా అస్సలు లిఫ్ట్ మాత్రం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. ఇలా ఈ స్టోరీ ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ దగ్గర కూడా ఒక హారబుల్ స్టోరీ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి మీ స్టోరీని సెండ్ చేయండి. నేను చెప్పబోయే నెక్స్ట్ స్టోరీ మీదే అవ్వచ్చు. మీకు ఈ వీడియో గురించి పార్ట్2 కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.